విశాఖ గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని, ప్రజలు బాధలతో ఉంటే ప్రభుత్వం మాత్రం విద్యుత్ రూపంలో ప్రజలను ఇబ్బంది పెడుతుందని, అలాగే ప్రభుత్వ భూములను అమ్మడం ఒక దుర్మార్గపు చర్య అని, వడ్లపూడిలో ఫకీర్ తకియా భూములను అమ్మడం మంచిది కాదని ఆయన అన్నారు. అలాగే వలస కార్మికుల పట్ల ప్రభుత్వం బాధ్యతగా ఉండాలని, వారు అలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వరకు చేర్చాలని, వారికి భోజనం సదుపాయం కూడా కల్పించాలని, వలస కార్మికులే మన దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారని ఆయన అన్నారు. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడిగా నేను ఖండిస్తున్నాను, కానీ రేపు అక్కడికి వెళ్ళి ఆప్షన్ వేస్తే స్థానికులు ఇంకా తీవ్ర స్థాయిలో వాళ్ళకి అడ్డుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే పార్టీ ప్రకారంగా మీరు వెళ్ళి అడుగుతున్నారన్న కాదండి, అక్కడ ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు గతంలో ఆప్షన్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ గ్రామస్తులు మేము ప్రతిఘటించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు ప్రతిఘటించామంటే ఫకీర్ తక్కి యొక్క గ్రామం యొక్క ప్రతి ల్యాండ్ అన్ని భూములు కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత గ్రామానికి ఆనుకున్నటువంటి ల్యాండ్ని గ్రీన్ బెల్ట్ కోసం పెట్టాలని చెప్పేసి ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. గ్రీన్ బెల్ట్ కోసం పెట్టినటువంటిది గ్రామానికి ఆనుకున్నటువంటి ఏరియాస్ ఎక్విజిషన్ చేసిన తర్వాత గ్రామానికి ఆ రోజు ప్రతిఘటించాం. అప్పుడు ఏపీఎస్సీ వాళ్ళు ఏమన్నారంటే మేము అడిగింది ఏంటంటే గ్రామాలకు ఆనుకుని మీరు ఇండస్ట్రీ పెడితే మరి ఆ పులి సింహాలు కనపడతారండి, కనపడ